అయ్యప్ప మాల వేసుకొని చెప్తున్నాను సోదరులారా, ఆ నాయకుడి దగ్గర పనిచేసేదానికి ఆ భగవంతుడు ఏ జన్మలో నా తల్లిదండ్రులు ఏ ఇది చేసి పుణ్యం చేసుకున్నారో నా లాంటి వాడికి అతని దగ్గర పనిచేసే అవకాశం. ఎందుకంటే నాకు తెలుసు మా జిల్లాలో కానీ పక్కన కానీ ఎన్ని ఇబ్బందులు ఉంటాయో. ఎప్పుడు ఎవరైనా ఏమన్నా చెప్పారా అని చెప్పి ఆయన ముందుకు వెళ్ళినప్పుడు ఒక భయంతో ఉంటుంది, ఏమన్నా ఒక చిన్న పొరపాటు చేస్తే ఏమన్నా అంటాడా. కానీ 12 సంవత్సరాలలో ఆ భగవంతుడి ఆశీస్సులతో ఏ రోజు కూడా ఒక పల్లెంతు మాట కూడా జగన్మోహన్ రెడ్డి గారు నన్ను అనలేదంటే ఏ విధంగా కాపాడుకుంటాడు తన మనుషుల్ని అని చెప్పి మీ అందరికీ ఒక ఉదాహరణ మాత్రమే చెప్తున్నాను సోదరులారా. కాబట్టి ఈరోజు బీసీలు కానీ మైనార్టీలు కానీ ఎస్సీ ఎస్టీలు కానీ మనం చేయాల్సిందల్లా ఒకటే, ఒక గొప్ప నాయకుడు. ఈరోజు ఎంతమంది ఎన్ని అనుకున్నా, ఎవరు ఎన్ని అని అనుకున్నా మనకి పదవులు ఇచ్చే దాంట్లో, మనకి అవకాశాలు ఇచ్చే దాంట్లో ఏ మాత్రం ఆలోచన చేయకుండా 70 సంవత్సరాల స్వతంత్రంలో ఈరోజు మిమ్మల్ని అడుగుతా ఉన్న ఈ గుంటూరు జిల్లాలో కూడా ఒక్కసారి ఆలోచన చేయండి. ఎంతమంది మార్కెటింగ్ యాడ్ చైర్మన్లు గతంలో బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ అయ్యారా అని అడుగుతా ఉన్నా, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎంతమంది అయ్యారో ఒకసారి ఆలోచన చేయండి. 50% పైగా ఈరోజు పదవులంతా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి దీంట్లో మైనార్టీలు బీసీలు ఎస్సీ ఎస్టీలు ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నాను సోదరులారా. ఈరోజు భారతదేశంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చారు, బీసీలైన ముఖ్యమంత్రులు ఉన్నారు, మైనార్టీలైన ముఖ్యమంత్రులు ఉన్నారు, ఎస్సీ ఎస్టీ అయిన ముఖ్యమంత్రులు ఉన్నారు. కానీ ఏ ఒక్క ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి లాగా నా బీసీలు నా ఎస్సీలు నా ఎస్టీలు నా మైనార్టీలు అని చెప్పే ధైర్యం దమ్మున్న ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను సోదరులారా. ఈరోజు మన ముందు ఇంకా 5 నెలల్లో ఎన్నికలు వస్తా ఉన్నాయి. ఈ ఎన్నికల్లో చూస్తా ఉన్నాం అందరూ కట్టగట్టలోని దుష్ట చతుష్టయం లాగా, ఒక పక్క చంద్రబాబు నాయుడు, ఒక పక్క దత్తపుత్రుడు, ఒక పక్క మీడియా ఛానళ్లు ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దిగిపోతుందని రకరకాలుగా మమ్మల్ని మభ్యపెట్టేదానికి నాటకాలు ఆడేదానికి మోసాలు చేసేదానికి వస్తారు సోదరులారా. కానీ ఒక్కటి మాత్రం ఆలోచన చేయండి, ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ మైనార్టీలు కానీ ఎస్సీ ఎస్టీలు కానీ ఈరోజు మనల్ని ఇంత పెద్ద గౌరవంగా ఈరోజు ఎందుకు చెప్తున్నానంటే మన ముందు ఇంకో సోదరుడు ఉన్నాడు శాసన ఎంపీగా నందిగామ సురేష్ని. ఈరోజు ఎంపీ అంటే జగన్మోహన్ రెడ్డి గారు తన నమ్ముకున్న పేదవాడైనా సరే పెద్ద స్థానంలో ఉండాలని చెప్పి ఈరోజు సురేష్ని తీసుకొచ్చి ఒక ఎంపీ స్థానంలో కూర్చోబెట్టాడంటే ఆ ఒక్క నాయకుడు సత్తా ఒక జగన్మోహన్ రెడ్డికి మాత్రమే ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మన అందరం కూడా ఆలోచన చేయండి, రేపు 2024లో జగనన్న నేను గెలిపించుకోవాల్సిన బాధ్యత, ఈరోజు 4.5 సంవత్సరాల పాటు తన భుజ స్కంధాల మీద మనల్ని అందరినీ మోసిన వ్యక్తిని రేపు 2024లో మన భుజ స్కంధాల మీద జగన్మోహన్ రెడ్డిని మొయ్యాలని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను సోదరులారా. 2024 ఎన్నికల్లో ఈరోజు మనం కదం తొక్కుదాం, మనం కదం తొక్కి ఈరోజు ఒక్కసారి ఆలోచన చేయండి. 2,25,000 కోట్ల రూపాయలు నేరుగా ఈరోజు పథకాల రూపంలో ఈరోజు నేరుగా మీకు అందిస్తే 174 లక్షలు ఈరోజు మొత్తం బీసీ ఎస్సీ ఎస్టీలు మైనార్టీలకు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఈరోజు మన అందరం కూడా కాపాడుకోవాల్సిన నాయకుడు, భావి తరాల్లో రేపు మళ్ళీ మనకి గౌరవం ఉండాలన్నా, మళ్ళీ మనకి ఇంకా స్థాయి పెరగాలన్నా రేపు 2024లో జగనన్నని ప్రతి ఒక్కరూ కూడా బటన్ నొక్కితే, ఫ్యాన్ గుర్తు మీద బటన్ నొక్కితే బటన్ లోపలికి వెళ్ళాలని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా. ఆ విధంగా నొక్కాలని చెప్పి తెలియజేస్తున్నాను సోదరులారా.